స్వీకరించేటప్పుడు తను కూడా మీ మాదిరి అనుకోండి నా మాదిరి అనుకోండి స్థానిక సంస్థల నుంచి వచ్చిన వాళ్ళ అధ్యక్ష నేను కూడా రెండు పర్యాయాల్లో గ్రామ సర్పంచ్గా పనిచేసి వచ్చాను ఇక్కడికి మీ పదవి బాధ్యతలు స్వీకరించే దినాన స్థానిక సంస్థలు ఎంత ముఖ్యమో పరిపాలనకు అని చెప్పి కూడా నేను ఆ సభకు తెలియపరచడమైనది అదేవిధంగా శ్రీమతి మొహమ్మద్ కరీమున్నస గారు విజయవాడ నగరానికి కార్పొరేటర్గా తన రాజకీయ జీవితము మొదలుపెట్టి ఒక మైనారిటీ మహిళ అయినా కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఒక మంచి పేరు తెచ్చుకొని అందరి మన్నన పొంది గౌరవ ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో సాధారణ మానవులందరికీ కూడా సముచిత స్థానము ఇవ్వాలి కష్టపడిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో నమ్మకంతో కూడిన వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఒక సముచిత స్థానాన్ని అలంకరించినట్లయితే ఇతరులకు కూడా ఆ నమ్మకము ఆ భరోసా ఆ ధైర్యము వస్తుంది ఈ రోజు రాజకీయాల్లో కేవలం ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉండే వారే కాకుండా సాధారణ మానవులకు కూడా సమానమైన హక్కు ఉండాలి అవకాశం ఉండాలి అనే ఒక భావనతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పరిపాలన చేస్తున్నారో అందులో భాగంగానే శ్రీమతి మొహమ్మద్ కరీమున్నస గారు కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా మరి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎమ్మెల్సీగా కూడా అధ్యక్ష ఎమ్మెల్యే కోటాలో అంటే చాలా గవర్నర్ గారి కోటా తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎవరైతే ఎమ్మెల్సీలు అవుతారో మీకు తెలిసిన విషయమే అధ్యక్ష అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా భావిస్తాము మరి అటువంటి వ్యక్తి సడన్ గా మరి హార్ట్ అటాక్ తో చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పి మరి ప్రార్థిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యురాలు శ్రీమతి మొహమ్మద్ కరీమున్నస గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అధ్యక్ష మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండి ఏ మార్గంలో తను నడుచుకున్నారో అదే మార్గంలో ప్రజా సేవలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస గారు అధ్యక్ష ఏదైతే మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం కరీమున్నస గారు విజయవాడలో చాలా చురుకుగా కూడా ఒక 2014 నుంచి 2019 వరకు కార్పొరేటర్గా పనిచేసి ఆ రోజులో కూడా చాలామంది కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తెలుగుదేశం పార్టీలోకి మారినా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని చెప్పని అంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చక్కగా ఒక ఎమ్మెల్సీగా కూడా ఒక సామాన్య గృహిణి తీసుకొచ్చి అటు రాజకీయాలు తీసుకురావడం కానివ్వండి ఎమ్మెల్సీ కూడా ఒక స్థానం కల్పించడం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా ప్రభుత్వ కార్యక్రమం జరిగినా కూడా మాటు మచిలీపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు ప్రతి చోట కూడా ఆమె పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ యొక్క పథకాలని ప్రజలకు చేరవేసే దాంట్లో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదారు పేత్ర చేసిన కాడి నుంచి కూడా వారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి సంబంధాలు ఉన్నాయి వారింటికి వెళ్ళినప్పుడు ఓదారు పేత్రలో కూడా వారింట్లో భోజనం చేసిన సంకల్ప సంఘటన కానివ్వండి అట్లాగే 2019 ఎన్నికల్లో కానివ్వండి వారి కుటుంబానికి చాలా పెద్దపీట వేసుకుంటూ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది అదేవిధంగా ఆమె కూడా కరీమున్నస గారు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళ డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ముందుండి ఒక పక్క పార్టీకి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మైనార్టీలో కావచ్చు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిలో కూడా మమేకం అవుతూ ముందుకెళ్ళడం
జరిగింది. దురద సంఘటన ఏంటంటే మొన్న చక్కగా ఆ రోజు చనిపోయే రోజునాడు కూడా కౌన్సిల్లో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మన ముఖ్యమంత్రి గారితో పాటు ఫోటోలు దిగడం కానివ్వండి, ఆ రోజు ఆ సంఘటన కూడా ఇంట్లో షేర్ చేసుకుంటూ రాత్రిపూట కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ కూడా ఇవాళ జగన్ బాబు నాతో చక్కగా మాట్లాడారు, ఈరోజు జగన్ బాబు గారితో ఫోటో దిగానని చెప్పని అందరికీ కూడా సోషల్ మీడియాలో పంపించి ఆ సంతోషం వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడన్న ఒక ఆలోచన దానితో చిన్న ఆమెకి భోజనం చేశాక ఆరోగ్యం బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం, వెళ్ళే మార్గ మధ్యంలోనే ఆమె కళ్ళు మూసారని చెప్పని చెప్పడం చాలా బాధాకరం. కానీ ఏదేమైనా కానీ అటువంటి మంచి వ్యక్తుల్ని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ యొక్క వారి ఇంటికి రావడం, వారిని పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం, వారి కుటుంబానికి పూర్తిగా కూడా మేము తోడుంటామని చెప్పని వారు చెప్పడం అనేది, ఎందుకంటే వారి పెద్ద కుటుంబం, సుమారు దాదాపు 34 మంది కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో నివసిస్తుంటారు. వారందరూ కూడా ఎందుకంటే ఆమెకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ముందు కార్పొరేట్గా నామినేషన్ వేస్తున్నారు ఆల్రెడీ, ఎందుకంటే ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ పోస్ట్ పోయి అయిన కరోనా సందర్భంలో ఆ టైంలో ముఖ్యమంత్రి గారికి ఆమెకి ఎమ్మెల్సీకి ఇవ్వడం, వెంటనే వాళ్ళ కోడలకు కూడా అదే డివిజన్లో కార్పొరేట్ టికెట్ ఇవ్వడం, ఆమె కూడా అత్యధిక మెజారిటీతో కూడా గెలవడం కూడా జరిగింది. అందుకని తప్పకుండా వారు చేసిన కృషిని ముఖ్యమంత్రి గారు తప్పకుండా 100% వాళ్ళ కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఈ ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వారి తల్లిగారు ఏదైతే చక్కటి సేవా సంకల్పంతో ముందుకొచ్చారో అదేవిధంగా వారు కూడా ముందుకు రావాలని చెప్పని తెలియపరచుకుంటూ వారి కుటుంబానికి త్రివిడ సంతాప మన వారికి తెలియపరచుకుంటూ వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని చెప్పని పూర్తిగా కూడా మేము వారికి అండగా ఉంటామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అధ్యక్ష శ్రీమతి కరీమున్నా గారి ఆకస్మిక మృతికి పీడిఎఫ్ గ్రూప్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తా ఉన్నాం. శ్రీమతి కరీమున్నా గారు ఎన్నికైన తర్వాత నేను కూడా కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీని కాబట్టి అనేక సమావేశాల్లో వారిని కలవటం జరిగింది. ఆవిడ ఎన్నికైన తర్వాత 2 జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు జరిగినాయి, 2 హాజరయ్యారు. మైనార్టీల గురించి కూడా స్పష్టంగా ఆవిడ మాట్లాడటం జరిగింది. అలా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హై స్కూల్స్ మీ ఇద్దరం కలిసి 4-5 హై స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడ పిల్లలతో కూర్చుని మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారని పనిచేశారు 2.5 సంవత్సరాలు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు సమావేశంలో చాలా బాగా మాట్లాడారు కరీంనగర్ సార్. ఆ విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ విజయవాడ నగరానికి సంబంధించి కానీ గతంలో కార్పొరేటర్గా కానీ ఎన్నికైన తర్వాత శాసనమండలి సభ్యురాలుగా కానీ ఆవిడ అనేక అంశాలు ప్రస్తావన చేశారు. ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులు, మైనార్టీలకు సంబంధించిన సమస్యల్ని ఆవిడ ప్రస్తావన చేశారు. మరి ఇంత ఆకస్మికంగా ఆవిడ మరణించడం వాళ్ళ కుటుంబానికి చాలా దురదృష్టకరం. ఇంకా ఆవిడ మృతికి మరోసారి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తాం. నరసింహారెడ్డి గారు. అధ్యక్ష, 3 రోజుల క్రితం మన మధ్యలో ఉండి అలాగే ఆకస్మికంగా మరణించినటువంటి శ్రీమతి కరీమున్నీస మరణం తీవ్ర కలతను, దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ శాసనమండలిలో ఎంతో చురుకుగా చలాకీగా ఉండేటువంటి శాసనమండలి సభ్యులైనటువంటి ఒకరు చల్లా రామకృష్ణారెడ్డి గారు, కర్నూలు జిల్లా ఊకు చెందినటువంటి వ్యక్తి, ఆకస్మికంగా మరణించినారు. వారి మరణాన్ని మర్చిపోకముందే కరీమున్నేస గారు ఆకస్మికంగా మరణం చెందడం చాలా ఆవేదన కలిగిస్తున్నది. ఒక పేద వర్గానికి, సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మైనార్టీ వర్గం నుంచి వచ్చినటువంటి మహిళా ప్రతినిధి, మహిళా సాధికారత పైన ఈ శాసనమండలిలో మొదటి రోజు చర్చ సందర్భంగా అలాగే కరీమున్నేస గారికి మహిళలకు ప్రాధాన్యం మైనార్టీ వర్గం నుంచి వచ్చినారు, మహిళా సాధికారత ఇక్కడికి రావడం ఒకటి నెరవేరింది, అలాగే అంశాలపైన కూడా మీరు మాట్లాడాలమ్మా అని చెప్పేసి కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభకు వచ్చినప్పుడు అలాగే ఇరువురు కూడా జాకే మేడం గారు అలాగే కరీమున్నీస మేడం గారు కూడా ఇద్దరు కూడా ఫోటోలు తీసుకొని అవంతా కూడా సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షంగా కూడా మనమందరం కూడా చూసి ఎంతో ఆనందపడడం కూడా జరిగింది. అలాగే మన మధ్యలో ఉంటూ
ఇంత ఆకస్మికంగా చనిపోవడం అనేది తీవ్రమైనటువంటి బాధను ఆవేదను కలిగించింది. లేకపోతే మనుషులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, ఆ పదవీ కాలంలో వాళ్ళు చేసినటువంటి సేవలు మంచితనమే కొంతకాలం గుర్తుండిపోతాయి అధ్యక్ష. ఆ విధంగా కార్పొరేటర్గా కానీ సేవా కార్యక్రమాల్లో కానీ శాసనమండలి సభ్యులుగా కొంతకాలమైనా కానీ వారు చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకునే విధంగా వారు సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వారి అకాల మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబానికి లేక సానుభూతిని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కృష్ణమూర్తి గారు సాధికారత పెంచాలా, మహిళలు కూడా రాజకీయంగా ఎదిగే విధంగా అన్ని విధాలుగా అన్నదిందాలి అనే ఆలోచనతో ఒక సీనియర్ నాయకురాలుగా ఒక సమాజం పట్ల ఒక అంకిత భావంతో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు కలిమిని సభ్యం గారు అధ్యక్ష. ఎందుకంటే కరోనా కాలంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ఆ కౌన్సిలర్ సంబంధించి కానీ అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా కరోనా టైం అనేకమైనటువంటి సేవలు ఇచ్చినటువంటి పెద్దలు, వాటి మరణం చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. వాటి మరణానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్ష, ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మొన్నటి రోజున 4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మహిళా మైనారిటీ క్రింద గవర్నర్ కోటాలలో ఎమ్మెల్యేల కోటా క్రింద ఎమ్మెల్సీగా తీసుకోవడం చాలా సంతోషించాం. మరి రాజధాని కేంద్రాల్లో ఉంటున్న గుంటూరు నుంచి వారు ఎలక్ట్ కావడం మొన్నటి రోజున చాలా సంతోషంగా కనిపించి మీ ఎన్నిక రోజున హఠన్ మరణం చెందడం కూడా ఆ రాత్రి పూట మేము నమ్మలేకపోయాం. అసలు సుదీర్ఘకాలంలో మంచి భవిష్యత్తు కలిగి గుంటూరు కార్పొరేటర్గా ఎన్నికై అనేక సమస్యల మీద స్వచ్ఛందంగా సర్వీసెస్ అందజేయాలని, ఒక మంచి ప్రతిభా పాఠం కలిగిన చట్టసభ సభ్యులుగా సభ్యురాలుగా ఎదుగుతారని చెప్పి ఆశాభావాన్ని మేము కూడా వ్యక్తపరిచాం. ఈ సందర్భంగా వారి మరణం శాసన మండలిని, శాసనసభనే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశాన్ని ఒక శోక సముద్రంలో ఉంచింది. ఈ సందర్భంగా ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం అధ్యక్ష మీ ద్వారా. నారాయణ రెడ్డి గారు అధ్యక్ష, ఈరోజు చాలా బాధాకరమైనటువంటిది దినం అధ్యక్ష. ఎందుకంటే మీ ఎన్నిక జరిగేటప్పుడే సోదరి శ్రీమతి మహమ్మద్ కర్మనేసా గారు చాలా యాక్టివ్గా తిరగడం కూడా జరిగింది అధ్యక్ష. ఆమె మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అందరితోనే సంప్రదించడం కానీ, ఏదైనా తెలియకపోతే అన్న ఇటు మాట్లాడొచ్చా అని చెప్పని తెలుసుకోవడం కానీ, అన్నిట్లో కూడాను చలాకీగా తిరిగి అందరితో కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా అన్ని విషయాలు కూడా చర్చించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి ఒక మైనారిటీ మహిళ అధ్యక్ష. ఆవిడ ఉన్నట్టుండి చనిపోవడం అనేది అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అధ్యక్ష. ఏది ఏమైనా పుట్టినవాడు గిట్టక మానడు అన్నట్టు ఆమె ఆత్మకు
పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఆత్మధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు గోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, మరి ఎండి కరీముని సార్ గారు మరి ఘటన మరణం నిజంగా కలిసిపోయింది. ఎందుకంటే శుక్రవారం రోజున బాగా చలాకీగా ఉల్లాసంగా ఉత్సాహంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన సభలోకి వచ్చినప్పుడు ఆమె చూపిన ఉత్సాహం కానీ ఆమె చూపిన చొరవ కానీ చాలా చక్కగా ఉంది. పెద్ద కుటుంబం నుంచి వచ్చారంటున్నారు, 34-35 మంది ఉన్నటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక పెద్దమ్మగా నిజంగా ఆమె మరి బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది. అన్నా ఒకసారి మీరు మా ఇంటికి రావడదా, మా ఇంట్లో టీ తాగరమ్మా వస్తున్నా అని చెప్తే కూడా అదే రోజు శుక్రవారం చెప్పింది. మరి అదే రోజు రాత్రి మరి చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన, చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆమె మరి జగన్మోహన్ రెడ్డి గారు 15½ నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ అయితే ఇచ్చిందో ఆ ప్రోగ్రాంలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తూ మరి ఒక కార్పొరేటర్గా కూడా బాగా మంచి మెజార్టీతో గెలిపినటువంటి ఆమె మరి పార్టీ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మరి ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి స్ట్రెంగ్తన్ చేయాల్సిన బాధ్యత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని చెప్పేసి సెలవుతున్నాను. మాధవ్ గారు. అధ్యక్ష, ముందుగా అకాల మరణం అంటే అవి ఎవరు కూడా ఊహించలేదు. ఆ విధంగా ఆకస్మికంగా మరణం చెందిన కరీముని గారికి ఆత్మకి సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని హృదయాన్ని కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి, అలాగే ఆవిడికి మా మృతి పట్ల సానుభూతి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక రకాల సెన్సేషన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది ఎంపీల్ని సీట్లు ఇవ్వటం, వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఆ విధంగా అంటే అనేక వర్గాల నుంచి ఇచ్చిన దాఖలాలు చూడటం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ సభకు కూడా, పెద్దల సభకు కూడా అనేక మందిని ఆ విధంగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఒక మచ్చుతునక మేడం కరీముని గారిని ఆ విధంగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఆవిడ ఎన్నిక కాబడిన తర్వాత ఎవరు ఈవిడ అని చెప్పి మేము చూడటం జరిగింది. ఆవిడని సభలో ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత గత సెషన్లో ప్రత్యేకంగా పరిచయం చేసుకోవడం జరిగింది. అప్పుడు చాలా నిజంగానే ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన పరిస్థితి అంటే అటువంటి అన్ని వర్గాల్లో అలాగే కింద స్థాయి నుంచి వ్యక్తుల్ని ఎంచి వాళ్ళకి సరైన గౌరవం ఏదైతే ఇవ్వటం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయ విషయం. ఆ విధంగా అటువంటి ఆవిడకి ఒక మంచి అవకాశం రావటం జరిగింది. ఆవిడ దాన్ని నిర్వర్తిస్తూ వచ్చిందని చెప్పి అనేక మంది చెప్పడం జరిగింది. అటువంటి ఆవిడ ఈ విధంగా గుండెపోటుకి ఆ రోజు కలిసి ఆవిడ చూడటం జరిగింది. అటువంటి వ్యక్తి ఆ విధంగా మరణించడం ఏదైతే ఉందో అది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలని చెప్పి అలాగే సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ సెలవు. కల్పన గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఒక మహిళగా నేను కరీముని గారు మరణం చాలా బాధాకరం అధ్యక్ష. మెయిన్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కౌన్సిల్ వరకు వచ్చారంటే ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆమె మంచితనం కావచ్చు, ఈరోజు మన మధ్య లేదనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మెయిన్ నేను కూడా కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీని కాబట్టి కరీముని గారితో కృష్ణా జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే వెళ్ళిన ప్రతి చోటికి కూడా ఆమె మంచితనం ఏంటనేది మాకు అర్థమైంది అధ్యక్ష. వెళ్ళిన ప్రచోట తను ఇంట్లో వాళ్ళని ఎలాగోతో ఉంటుందో అభిమానంగా నా దగ్గర కూడా అధ్యక్ష మంచి అభిమానంగా ఉండి దగ్గరకు తీసుకునేది అధ్యక్ష. నాకైతే ఒక తల్లిలాగే కనపడేది అధ్యక్ష. కాబట్టి ఆమె మరణం అందరం జీర్ణించుకోలేని విషయం అధ్యక్ష. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతృప్తి తెలుపుతూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. బిగ్ బాబు.
కరుణనీసా గారి మరణం సంభవించడం ఆ రోజు నేను అదే రోజు అడిగాను ఏమొక్క మీరు ఈ రోజు ఏదో డల్ గా ఉన్నారు లేదన్నా కొంచెం ఆరోగ్యం బాగాలేదు నిన్న కూడా నేను కాసేపుండి వెళ్ళిపోయాను ఈ రోజు అధ్యక్షుల వారి ఎన్నిక ఉంది నేను రావాలి కాబట్టి వచ్చానని వారు అనడం కరిమునేసా అక్కగారు నాతో పాటే మేమందరం ఒకేసారి నామినేషన్ వేయడం ఒకేసారి చట్టసభ ఈ సభలోకి ప్రవేశించడం జరిగింది ఆమె ఎంతో అప్యాయత గలవారు మొన్న బద్వేల్ ఎన్నికలు కూడా అంటే ఒక సైనికురాలిగా ఒక ఒక జగనన్నకు మా పార్టీకి ఎంతో ఒక ఆదరాభిమానాలు గల వ్యక్తి పార్టీ ఏ ప్రోగ్రామ్ నిర్దేశించినా కూడా బద్వేలు ఉప ఎన్నికలకు కూడా మా పార్టీ అభ్యర్థి గెలవాలి అని అల్లాను ప్రార్థిస్తున్నాను అన్నవారు పాదయాత్రల్లో పాల్గొన్నారు అన్ని పాదయాత్రల్లో పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా వారి సేవలను గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవి మహిళల పట్ల ఉన్న గౌరవంతో ఒకటి తర్వాత వారు ఏ విధంగా మా అందరికీ గుర్తింపు ఇచ్చారు ముందు నుంచి వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె గుర్తింపు ఇవ్వడం ఏది ఏమైనా ఇది మాకందరికీ ఒక ఒక షాక్ లాగా ఒక తీవ్ర అదే రోజు ఆవిడ ఉండడం ముఖ్యమంత్రి గారితో ఆఖరి ఫోటో దిగడం మిమ్మల్ని కూడా వారు అభినందించడం మీకు మీ ఎలక్ట్ అవుతున్నారంటే రావడం ఇది అదే రోజు రాత్రి మేము ఆ వార్త వినడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది వారి కుటుంబానికి మేము మా పార్టీ అండగా ఉంటుంది ఎట్లా ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు మేమందరం వారికి తోడుగా ఉంటాం అల్లాను ప్రార్థిస్తున్నాను వారికి అన్ని విధ అంత సద్గతి ఇవ్వాలని ఖచ్చితంగా ఆమె ఒక మంచి మనసున్న వ్యక్తి దేవుడు ఆమెకు అన్ని విధాలుగా సద్గతి ఇవ్వాలని ప్రార్థిస్తూ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నా నమస్కారం మాణికో ప్రసాద్ ఒక్క నిమిషం అజేష గౌరవ సభ్యురాలు కరీముని సార్ గారు మరణం చాలా విషాదకరమైంది ఒక చిన్న కుటుంబంలోంచి వచ్చి రాష్ట్ర శాసనమండలిలో సభ్యురాలు కావడం అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష తను శ్రమ చేసి ఉంటుంది ఎంతో కాలం పనిచేసి ఉంటుంది ప్రజా జీవితంలో ఎన్నో ఆటపోట్లు తెచ్చుకుంటుంది అందువల్ల ఇంత దూరం వచ్చి ఉంటుంది అంత దూరం వచ్చాక ఎదిగాక ఈ అకాల మరణం అనేది నిజంగా దుర్వార్త ఆ కుటుంబానికి ఆవిడకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అంత దూరం ఎలివేటైన ఒక సామాన్య కుటుంబరాలు ఇచ్చిన ఒక సందేశం ఏంటంటే అధ్యక్ష చిన్నవాళ్ళు కూడా ఈ స్థాయికి రావచ్చు అనే ఒక సందేశాన్ని ఆమె ఇచ్చింది దానికి ఆవిడకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను గౌరవ శాసనమండలి సభ్యురాలు కీర్తి శేషులు కరీమునేసా బేగం గారి యొక్క మరణం చాలా తీవ్రమైనటువంటి బాధను కలిగించింది ఎంచేతంటే నేను మొదటిగా ఈ సభకు చైర్మన్ అయిన తర్వాత ఈ కండోలెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలని ప్రవేశపెట్టవలసి వస్తుందని చెప్పి కళ్ళలో కూడా ఊహించినటువంటి సంఘటన ఆ రోజు నా ఎన్నిక సందర్భంగా చివరిగా ఆ తల్లి పైకొచ్చి బాబు నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి నీవు నిండు నూరేళ్ళు ఆయుస్తూ ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి నువ్వు చాలా మంచివాడు అని చెప్పి అందరూ చెప్పున్నారు అని ఆ నాలుగు మాటలు మాట్లాడి నన్ను దీవించటం నేను జీవితంలో మర్చిపోలేను ఉదయాన్నే లేవగానే ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన చూసినప్పుడు ఏంటి రాత్రి నా తల్లి నన్ను దీవించింది ఉదయానికి నా తల్లి నేను కోల్పోయానా అనేటటువంటి కలత చెంది ఇమ్మీడియట్గా నేను వెంటనే బయలుదేరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను గుమ్మాలకు వెళ్ళగానే వారి యొక్క కుటుంబ సభ్యులు
ఎదురొచ్చి బాబు రాత్రి అంతా కూడా నీ గురించే మాట్లాడింది మా అమ్మ నీ గురించే చెప్పింది అందరికీ అని చెప్పటం నిజంగా ఒక సభ్యురాలిగని కాకకుండా సొంత నా తల్లిని కోల్పోయినట్టుగా ఈ రోజున భావిస్తా ఉన్నాను ఇటువంటి దుర్దృష్టకరమైన సంఘటన మన టెన్యూర్లో ఎవరికి కూడా జరగకూడదని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను ఒక అతి సామాన్యమైనటువంటి ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మహిళని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతగా సమాజం పట్ల మైనారిటీస్ పట్ల మరి ఆయనకు ఉండేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఒక సామాన్యులు కూడా ఇటువంటి పెద్దల సభకి రావడానికి మైనారిటీలు ఎటువంటి సపోర్ట్ లేనటువంటి చిన్ని తరగతికి చెందినటువంటి కులాల వారు కూడా ప్రాతినిధ్యం ఉండాలి సమాజంలో వారి యొక్క వాణిని ఈ యొక్క సభలో వినిపించడానికి అవకాశం కల్పించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హర్షించిన దేవుడు మరి ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నారని భావిస్తున్నాను శుక్రవారం అంటే ముస్లింస్కి చాలా పవిత్రమైన రోజు మరి అదే రోజున ఆ తల్లి యొక్క మరణం ఆ అల్లా దగ్గరికి తీసుకున్నాడని చెప్పి నేను భావిస్తూ ఆవిడికి మరి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి సభ తరఫున నా తరఫున నా కుటుంబం తరఫున కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ సభ ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వారి కుటుంబానికి అలాగే మైనారిటీలకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీమతి మహమ్మదున్నీసా కరీమున్నీసా 1956 జూన్ 6వ తేదీన షేక్ రషూల్ మరియు షేక్ మిలీనాబి దంపతులకు కృష్ణా జిల్లాలోని విజయవాడలో జన్మించారు క్రియాశీలక రాజకీయాల్లో శ్రీమతి మహమ్మద్ కరీమున్నీసా చురుగ్గా పాల్గొనేవారు వైఎస్ఆర్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలు పనిచేస్తున్నారు గతంలో వీరు విజయవాడ సెంట్రల్ 56వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేశారు విజయవాడ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మైనార్టీల సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు శ్రీమతి మహమ్మద్ కరీమున్నీసా 2021 మార్చి 30వ తేదీన శాసనసభ్యుల కోటాలో శాసన పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనారు సేవామూర్తిగా పేరుగాంచిన శ్రీమతి మహమ్మద్ కరీమున్నీసా 2021 నవంబర్ 19వ తేదీన మరణించారు శోకార్తులైనటువంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటి The house is adjourned at 10 a.m. tomorrow.